ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది అందులో భాగంగా ఈరోజు లక్నో ముంబై మధ్య చివరి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా సరికొత్త వ్యూహాలతో కొత్త అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది గెలిచిన జట్టు గుజరాత్తో రెండవ క్వాలిఫైర్ మ్యాచ్ ఆడుతుంది చెన్నై వేదికగా జరిగే ఇంత కీలకమైన మ్యాచ్ కోసం ముంబై లక్నో జట్లు తమ దుది జట్లలో సరికొత్త అస్త్రాలను చేర్చేందుకు సిద్ధమయ్యాయి సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది బ్యాటింగ్ చేయడం అంత సులువు కూడా కాదు ఈ నేపథ్యంలో లక్నో జట్టు కీలక మార్పులు చేయడానికి సిద్ధమైంది కేఎల్ రాహుల్ గాయం కారణంగా వెళ్లిపోయాక ఆ జట్టు సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతుంది డికాక్ సరైన జోడీ కోసం దీపక్ హుడా కరణ్ శర్మ రూపంలో రెండు మూడు ప్రయోగాలు చేసినా కూడా అవి కాస్తా విఫలమయ్యాయి ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం డికాక్ జోడీగా భారీ హిట్టర్ కైల్ మయర్స్ ను దింపారని లక్నో జట్టు భావిస్తోంది అదే సమయంలో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది కాబట్టి నవీన్ ఉల్హక్ స్థానంలో అమిత్ మిశ్రాని తీసుకునే అవకాశం ఉంది ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లుగా జట్టుకు దూరమైన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఇక లక్నో జట్టులో కూడా చాలా మంది ఎడమ చేతి వాడటం బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళని కట్టడి చేయడానికి ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకిన్ను తొది జట్టులోకి తీసుకున్నట్టు సమాచారం మొత్తానికి ఈ నాలుగు మార్పులతో లక్నో ముంబై జట్లు ఎలిమినేటర్కు సిద్ధమయ్యాయి మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి